ఈొక్క తుతిని కూడా మన దేశంలో సుమారు 7 కంపెనీలలో ఉత్పత్తులు ప్రారంభించే విధంగా భారత ప్రభుత్వం ఆ కంపెనీలతో మాట్లాడి రష్యాతో కూడా మాట్లాడి అనుమతులు తీసుకొని ఆ సుతినిక్ మెడిసిన్ కూడా ఇండియాలో ఉత్పత్తి అయ్యే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా 7 కంపెనీలలో చర్యలు తీసుకున్నాం అదే విధంగా భారత్ బయోటెక్ హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పరిశోధన చేసి ఈ రోజు రూపకల్పన చేసినటువంటి మరి భారత్ బయోటెక్ వాక్సిన్ ఏదైతున్నదో దాని కూడా సుమారు 5 కంపెనీలలో కేంద్ర ప్రభుత్వమే ఆయా కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చి 4 నెలల క్రితమే కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కొనే విధంగా మరి ఆయక భారత్ బయోటెక్ సంబంధించినటువంటి వాక్సిన్ ను 4 కంపెనీలు ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఇది కాకుండా బయాలజికల్ ఈవెంట్స్ కాని జైడా స్టడీల గాని లేకపోతే ఇతర మరి దేశాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే డబ్ల్యూహెచ్ఓ ఎక్కడైతే ఎఫ్డిఐ లేక జపాన్ సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏవైతే అప్రూవల్ అయినాయో అప్రూవల్ అయినటువంటి అన్ని రకాల యొక్క వ్యాక్సిన్స్ ను భారతదేశంలో ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఆయా దేశాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది ఈరోజు జాన్సన్ అండ్ జాన్సన్ అనేటువంటి మెడిసిన్ కూడా మన దేశంలో సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుంది అది ఆగస్టులో మరి ప్రొడక్షన్ ప్రారంభించి సెప్టెంబర్ లో మార్కెట్ లోకి వస్తుంది ఆయా జాన్సన్ అండ్ జాన్సన్ వచ్చినట్లయితే సింగిల్ డోస్ తో ఆయా మెడిసిన్ మరి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి బయాలజికల్ ఈవెంట్స్ ద్వారా ఉత్పత్తి ప్రారంభించి అది అందుబాటులోకి వస్తుంది జాన్సన్ అండ్ జాన్సన్ వచ్చినట్లయితే సింగిల్ డోస్ తో ఈ రోజు ప్రజలకు ఈ యొక్క వాక్సిన్ ఇవ్వచ్చు నెలకు 5 కోట్ల చొప్పున సెప్టెంబర్ నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ సంబంధించినటువంటి ఫార్ములాతో మరి బయాలజికల్ ఈవెంట్స్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది ఈ రకంగా డిసెంబర్ లోపల దేశంలో ఉన్నటువంటి మాక్సిమం ప్రజలకు ఈ యొక్క వాక్సినేషన్ అందించాలనేటువంటి కార్యచరణ కేంద్ర ప్రభుత్వం మరి రూపకల్పన చేయడం జరిగింది ఈ మే నెలలో సుమారు 8 కోట్ల 80 లక్షల యొక్క వాక్సినేషన్ మే నెలలో మరి ఉత్పత్తిగా అవుతా ఉంది అదేవిధంగా జూన్ లో అంటే వచ్చే నెలలో సుమారు 10 కోట్లు దాన్ని టార్గెట్ గా పెట్టుకుని ప్రయత్నం చేస్తా ఉన్నాం జూలైలో 17 కోట్లు ఆగస్టులో 19 కోట్లు మరి సెప్టెంబర్ లో 42 కోట్లు అక్టోబర్ లో 46 కోట్లు అదేవిధంగా నవంబర్ లో 56 కోట్లు డిసెంబర్ లో 59 కోట్లు ఈ రకంగా లక్ష్యాలను పెట్టుకొని ఆయా కంపెనీలతో మాట్లాడి ఈ దేశంలో ఇతర దేశాల ఫార్ములాస్ కానీ మన దేశ ఫార్ములాస్ కానీ మన దేశంలో ఉత్పత్తి అయ్యేది మరి ఈ రకంగా డిసెంబర్ లో 59 కోట్లకు చేరుతుంది ఆ రకంగా టోటల్ గా మరి 259 కోట్ల డోసెస్ డిసెంబర్ ఎండ్ వరకు మన దేశంలో ఉత్పత్తి అయ్యే విధంగా ప్రొడక్షన్ చేసే విధంగా మరి అన్ని చర్యలు తీసుకున్నారు ఇది కాకుండా ఈరోజు ఇతర దేశాల నుంచి ఉదాహరణకు ఫైజర్ కంపెనీకి సంబంధించి 5 కోట్ల డోసులు మరి దిగుమతి చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తాము ప్రపంచంలో ఎక్కడెక్కడ వ్యాక్సిన్ అందుబాటులో ఉండి వాళ్ళు మన దేశానికి దిగుమతి చేసుకోవడానికి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని కంపెనీలతో డబ్బులను ఏమాత్రం మరి ఆతరు చేయకుండా ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా ఈరోజు వ్యాక్సినేషన్ దిగుమతి చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దానితో పాటు మన దేశంలో ఒకవేళ దిగుమతి అవకాశం లేనట్లయితే మన దేశంలోనే ప్రొడక్షన్ చేసే విధంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకున్నాం ఈ రకంగా దేశంలో 259 కోట్ల డోసెస్ డిసెంబర్ లోపల పూర్తయితే జనవరిలో మిగిలినటువంటి వాళ్ళకైతే జనవరి లోపల దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి అవకాశం రూపకల్పన చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను వ్యాక్సిన్ వస్తుంది అందరికి కానీ వ్యాక్సిన్ వచ్చేంత వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు దేశంలో ఆక్సిజన్ కొరత లేదు ఆక్సిజన్ పూర్తి స్థాయిలో దేశంలో ఈరోజు ప్రొడక్షన్ పెరిగింది పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఇతర దేశాల నుంచి మొదలు పెడితే మన దేశంలో కూడా ఉత్పత్తి చేసి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అందుబాటులో చేశాం కాన్సన్ట్రేటర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున మరి విదేశాల నుంచి దిగుమతి చేసుకుని కాన్సన్ట్రేటర్స్ కూడా ఇంకా వస్తూ ఉన్నాయి
ఇప్పటికి చాలా వచ్చాయి కాన్సంట్రేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అదే విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పిఎం కేర్స్ ద్వారా ఈ రోజు వెంటిలేటర్స్ అందించేటువంటి కార్యక్రమం చేపట్టాం మీకు అందరికీ తెలుసు స్వాతంత్రం రాకముందు మన దేశంలో సుమారు 19000 నుంచి 20000 వెంటిలేటర్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేటివి పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో గాని హాస్పిటల్లో గాని కానీ ఈ రోజు మరి 8 నెలల్లో 51000 వెంటిలేటర్స్ దేశంలో వచ్చాయి పీపీ కిట్స్ ఈ రోజు కావాల్సినన్ని పీపీ కిట్స్ ఉన్నాయి N95 మాస్కులు గాని వెంటిలేటర్స్ గాని ఈ రోజు కొరత లేదు దేశంలో మరి పెరుగుతున్నటువంటి కరోనా పాజిటివ్ కేసులను దృష్టి పెట్టుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు బెడ్స్ ని పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ యొక్క వాక్సినేషన్ కూడా డి నోటిఫై చేయడం జరిగింది డి కంట్రోల్ చేయడం జరిగింది డి కంట్రోల్ చేశాము దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వాక్సినేషన్ 50% కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి అవి రాష్ట్రాలకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాము అదే విధంగా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఉచితంగా చివరి వ్యక్తి వరకు గాని ప్రతి ఒక్కరికి ఉచితంగా వాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 50% ఉత్పత్తిలో మిగతా ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి కాంట్రిబ్యూట్ చేసి ఈ యొక్క మెడిసిన్ అందరికీ అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆ రకంగా రానున్న రోజుల్లో ప్రజల మీద భారం పడకుండా వాక్సినేషన్ అందరికీ అందించేటువంటి కార్యక్రమం చేపట్టాము నాకు పూర్తి విశ్వాసం ఉంది వాక్సినేషన్ వచ్చేంత వరకు అందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఈ రోజు చాలా మంది వాక్సినేషన్ మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయిలో మీ కంట్రోల్ ఎందుకు రాష్ట్రాలకు ఇవ్వండి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం అది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాలన్నా దేశంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి కంపెనీల నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వాక్సిన్ లో 50% మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొని రాష్ట్రాలకు ఇస్తుంది మిగతా 50% ప్రైవేట్ హాస్పిటల్స్ కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధంగా మరి ఈ రోజు చర్య తీసుకోవడం జరిగింది అదే విధంగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనుకుంటే ఏ కంపెనీ ముందుకొచ్చినా కూడా 24 గంటల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి మెడిసిన్ గాని ఈ రోజు అనుమతి ఇచ్చే విధంగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి కొన్ని పత్రికల్లో వస్తుంది కొన్ని రాష్ట్రాలు దిగుమతి చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది నిబంధనలు నేను ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు ఏ కంపెనీ ఎఫ్డిఐ గాని డబ్ల్యూహెచ్ఓ గాని ఆయా దేశాలలో హయ్యర్ అథారిటీ మరి వ్యాక్సిన్ గుర్తింపు పొందినటువంటి ఏ మెడిసిన్ అయినా ఏ వ్యాక్సిన్ అయినా సరే ఏ దేశంలో నుంచి దిగుమతి చేసుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అడ్డంకి కాదు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తాము కేంద్ర ప్రభుత్వం కూడా నేరుగా కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తా ఉన్నాము కానీ కొన్ని అబద్దాలు ప్రచారం చేసేటువంటి విషయంలో కొంతమంది చాలా ముందున్నారు కాబట్టి ఈ యొక్క కరోనా విషయంలో నేను ప్రజలను కానీ ప్రచార ప్రసార సాధనాలను కూడా కోరుతా ఉన్నాను ప్రజలను భయపెట్టించేటువంటి వార్తలు కాకుండా ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి వార్తలు ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించేటువంటి వార్తలు డాక్టర్లకు చేస్తున్నటువంటి సేవలను గౌరవించే విధంగా ఈరోజు వార్తలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది కష్టకాలంలో అందరూ కలిసిమెలిసి భారతీయులంతా కూడా ఈరోజు కరోనా మీద పోరాటం చేయాలి ఆ దిశలో రాజకీయాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కరోనా మీద పోరాటం చేసే విధంగా ఈరోజు ముందుండాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఆ దిశలో రానున్న రోజుల్లో తప్పకుండా వ్యాక్సిన్ వచ్చేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి నేను ఇప్పుడే బ్లాక్ ఫంగస్ ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా ఈరోజు బ్లాక్ ఫంగస్ వస్తాను ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్లకు కరోనా సోకినట్లయితే వాళ్లకు కరోనా తగ్గిన తర్వాత మరి వాళ్లకు బ్లాక్ ఫంగస్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను మీ ఇళ్లలో ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ కానీ మీ ఇళ్లలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ కానీ లేక కిడ్నీ పేషెంట్స్ కానీ మీ ఇళ్లలో ఉన్నటువంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళను పసిబిడ్డల్లాగా కాపాడుకోండి వాళ్ళను పూర్తి స్థాయిలో ఈ దేశంలో మీ ప్రాంతం నుంచి కరోనా నయమైనంత వరకు కూడా వాళ్ళను పసిబిడ్డల్లాగా ఇంట్లోనే ఐసోలేషన్ చేసి
వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఒక్కసారి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు కరోనా సోకినట్లయితే వాళ్ళకి అనేక రకాలుగా ఇంప్లికేషన్స్ వస్తాయి, అనేక రకాల సమస్యలు వస్తాయి। కాబట్టి వారకంగా కాపాడుకోండి। అదే విధంగా ఈసారి ఈ సెకండ్ వేవ్ లో యువత ఎక్కువ ఈ యొక్క కరోనా బారిన పడతా ఉన్నారు। నేను కరోనా సంబంధించినటువంటి కేర్ సెంటర్స్ కి వెళ్ళాను। చాలా ప్రాంతాల్లో ఈ రోజు 50% యూత్, 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు కరోనా బారిన పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు। కాబట్టి నేను యూత్ ని కూడా కోరుతా ఉన్నాను, మనం బయట తిరిగేటప్పుడు అవసరమైనటువంటి తప్పనిసరి పరిస్థితుల్లోనే బయట తిరగండి। మీరు ఎక్కడ మీ వర్క్ ప్లేస్ లో గాని మీ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు గాని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి। నేను ప్రజలను కోరేది ఒకటే, మీరు చేసే పని కంటే మీరు చేసే ఉద్యోగం కంటే మీకు మీ ప్రాణమే ప్రధానంగా ఉండాలి। అది ప్రధానమైనటువంటి బాధ్యతగా మీరు గుర్తించి మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి। ఆ తర్వాత మీ వ్యాపారం కావచ్చు లేక ఇతర కార్యక్రమాలు కావచ్చు, అది సెకండ్ ప్రయారిటీ। ఫస్ట్ ప్రయారిటీ ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి। అదే విధంగా ఈరోజు అది దృష్టి పెట్టుకొని మనందరము ఈరోజు కరోనాను ఓడించేటువంటి ప్రయత్నం చేయాలి। దాని మీద యుద్ధం చేసి తప్పకుండా మనం గెలవాలి, నాకు పూర్తి విశ్వాసం ఉంది। తప్పకుండా భారతదేశంలో కరోనాను ఓడించేటువంటి శక్తి భారతీయులకుంది, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు ఈరోజు రెమ్డెసివిర్ కొరత లేదు, రెమ్డెసివిర్ పూర్తిగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంది। అదేవిధంగా ఈరోజు ఆక్సిజన్ కొరత లేదు, వెంటిలేటర్స్ కొరత లేదు, ఆక్సిజన్ సిలిండర్స్ కొరత లేదు। అదేవిధంగా ఈరోజు ఎక్కడ కూడా ఏ రకం బెడ్స్ కొరత కూడా లేదు, సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ ప్రైవేట్ ఆసుపత్రులలోనే ఎక్కువ ఛార్జీలు వేస్తూ ఉన్నారు। అది రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను। ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఆయా ఆసుపత్రుల మీద మరి కఠినంగా మరి ఈరోజు అజమాయిషి పెట్టి ఎక్కువ పేషెంట్స్ నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది। అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ప్రజలకు అందుబాటులో ఉండాలో ఈరోజు మరి కొంతమంది వ్యాపారస్తులు కృత్రిమంగా కొరత సృష్టించి ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। దానిపైన కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినంగా ఉండాలి, ఎక్కడెక్కడ అక్రమంగా నిల్వ చేస్తూ ఉన్నారో, ఎవరు అనవసరంగా ధరలు పెంచుతూ ఉన్నారో, అది ఆయిల్ కావచ్చు, పప్పులు కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువులు కావచ్చు, వాటి మీద మరి అక్రమ నిల్వల మీద కానీ ధరలు పెంచే వాటి మీద కానీ ఉక్కు పాదం పోపి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి వ్యాపార సంస్థల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను। అదేవిధంగా ఈరోజు బ్లాక్ ఫంగస్ సంబంధించి నేను ఇప్పుడు వెళ్ళొచ్చాను, అక్కడ మరి ఏదైతే టీకా ఉంటుందో ఆ టీకాకు సంబంధించి మరి కొంత షార్టేజ్ ఉన్నటువంటి విషయము డాక్టర్స్ నాకు చెప్పడం జరిగింది। నేను అడిగాను బ్లాక్ ఫంగస్ సంబంధించి కేసులు అంపోటెరిసన్ అనేటువంటి మెడిసిన్ మరి మీకు ఎంత ఉపయోగమయ్యేది గతంలో అంటే, కరోనా లేనప్పుడు 6 నెలలకు ఒక్క కేసు కూడా వచ్చేది కాదు, బ్లాక్ ఫంగస్ అనేటువంటిది 6 నెలలకు సంవత్సరానికి 1-2 కేసులు వస్తే చాలా ఎక్కువ సారనే ఉంది। దాని కారణంగానే దానికి సంబంధించినటువంటి మెడిసిన్ మన దేశంలో లేదు, కానీ ఈరోజు కరోనా నేపథ్యంలో ఎక్కువగా మరి ఈరోజు ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్ ఇది వస్తున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క ఇంజక్షన్ కొరత ఏర్పడింది। దీన్ని కూడా ఈరోజు మన దేశంలో 11 కంపెనీలలో అంపోటెరిసన్ మరి అనేటువంటి ఇంజక్షన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నాం। అదేవిధంగా ఈ నెల 31వ తేదీ లోపల 3 లక్షల ఇంజక్షన్స్ తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, జూన్ మొదటి వారంలో మరొక 3 లక్షలు ఇంజక్షన్స్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం। ఈ లోపల మన దేశంలో ఉన్నటువంటి 11 కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ పెంచే విధంగా ఒక ఆర్థిక సహాయం చేసి రా మెటీరియల్ అందించి ఆ 11 కంపెనీలలో కూడా ఈ అంపోటెరిసిన్ అనేటువంటి ఇంజక్షన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం। కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు। ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని కొంత అనవసరంగా దుర్వినియోగం కాకుండా మరి బ్లాక్లో అమ్మే పరిస్థితి రాకుండా దాన్ని సరసమైన ధరలు అందరికి అందే విధంగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకుంది, అన్ని రాష్ట్రాలు కూడా ఆ రకంగానే చేస్తూ ఉన్నాయి। కాబట్టి అంపోటెరిసిన్ కూడా అవసరమైనటువంటి వాళ్ళకు అందుబాటులో విధంగా ఇప్పటికే మన రాష్ట్రానికి సుమారు 5600 పైచీలకు మరి మెడిసిన్స్ వచ్చాయి, అది చాలా మందికి పేషెంట్స్ ఉపయోగపడతాయి। నిన్న కాక మొన్నటి రోజే 1890 వైల్స్
మెడిసిన్ ఆంఫోటెరిసిన్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ తెలంగాణకు ఇచ్చాం సుమారు 744 మంది పేషెంట్స్ కు మొన్న పంపించినటువంటి మెడిసిన్ ఉపయోగపడుతుంది ఈ రకంగా 5600 యొక్క వైల్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ యొక్క నెల చివరి వారం లోపల చాలా మందికి ఈ రోజు నేను అక్కడ అడిగాను అక్కడ ఉన్నటువంటి డాక్టర్ పేషెంట్స్ కు ఏ రకమైనటువంటి కొరత లేదు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎవరైతే అడ్మిట్ అవుతా ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటిది కొంత అందుబాటులో ఒత్తిడి ఉన్నది అయినప్పటికీ కూడా అందరికీ కూడా ఈ ఆంఫోటెరిసిన్ సంబంధించినటువంటి ఇంజెక్షన్ అందించే విధంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటాయని చెప్పి కోరుతా ఉన్నాను ये जाना है।